السلام علیکم, آپ سبھی کو مخدوم برادرز کی طرف سے ماہ رمضان بہت بہت مبارک. वारंगल जिला त्रिपुतानेनी गोपीचंद राजदूत हरिकृष्णन की आईसीए वारंगल शाखा के प्रतिनिधियों ने कहा कि अगर आय के परवाह किए बिना आयकर रिटर्न नोटिस प्राप्त नहीं होते हैं या नहीं तो भविष्य में इसी तरह की समस्याएं उत्पन्न होंगी. आधार टैक्स नोटिस पर टीडीएस भुगतान पर लोगों के लिए वारंगल शहर में आईसीएआई भवन में आईसीए के तत्वाधान में एक जागरूकता सम्मेलन आयोजित किया गया था. कार्यक्रम में आईसीआई वारंगल शाखा के प्रतिनिधि हरे कृष्ण पालिता गोपीचंद भगवान दास सत्यनारायण सुजित प्रदीप चंद्र एम रामकृष्ण और अन्य ने भाग लिया. रिटर्न दाखिल करने पर नोटिस नहीं मिलने की सूचना प्राप्त करने वालों ने कहा कि अगर नोटिस का तुरंत समाधान कर दिया जाए तो भविष्य में कोई समस्या नहीं होगी. उन्होंने कहा कि वो नोटिस के बारे में समझने के लिए अपनी कंपनी से संपर्क कर सकते हैं. तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट. వాళ్ళు ప్యాన్ని ఉపయోగించి ఎక్కడెక్కడైతే ఆర్థిక వ్యవహారాలు చేస్తారో ఆ వ్యవహారాలు అన్నిటినీ సరిచూసుకొని ఆదాయం ఉన్నా లేకున్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కనుక దాఖలు చేయాలి. అట్లా రిటర్న్ దాఖలు చేసిన తర్వాత ఎలాంటి నోటీసు రాదు. నోటీస్ వచ్చిన తర్వాత చేయి కాలిన తర్వాత ఆకు పట్టుకున్నట్టుగా కాకుండా ముందే నోటీసులను సకాలంలో పరిష్కరించుకోవాలి. మెయిల్ ఐడీలు ప్యాన్లో ఉన్న మెయిల్ ఐడీలు ఫోన్ నెంబర్లు మార్చుకోవాలి. సకాలంలో నోటీసులకు స్పందించాలి. అప్పుడే డిపార్ట్మెంట్ నుంచి ఉపశమనం వస్తుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదని ఐసీఏ తరఫున ఈరోజు జరిగిన సదస్సులో తీర్మానించడం జరిగింది. అనేక మంది వక్తలు మాట్లాడడం జరిగింది. ఇక మీ కార్యక్రమాలని విద్యార్థులకు సీఏ చదివే వాళ్ళకి సిబ్బందికి వ్యాపార వర్గాలకు వాళ్ల సిబ్బందికి జిఎస్టీ పైన ఇతర వాటి మీద అవగాహన సదస్సులను విరివిగా పెట్టి మరియు జిఎస్టీ మరియు టీడీఎస్ పైన అవగాహన సదస్సు దీనిలో వ్యాపార వాణిజ్య వర్గాలకు సందేహాలను నివృత్తి చేసి వారికి తగు చర్యలు ఆదాయ పన్ను ఫైలింగ్ చేసే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. దీనికి ముఖ్య ఉద్దేశం అంటే అవగాహన సదస్సుకు మన బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించడం ప్రథమం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అకౌంటెన్సీ టాక్సేషన్ జిఎస్టీ పైన ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరియు వ్యాపార వాణిజ్య వర్గాలకు ఆదాయ పన్ను నోటీసులు నివారించడానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించి తెలిపినారు. దీనికి వరంగల్ ఐసీఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎస్ఆర్ఎఫ్ ఐసీఐ